జరిగిన పనుల మీద అసూయ పడితే కాదు అధ్యక్ష, వ్యక్తుల మీద శాపాలు పెడితే కాదు. ఇక నాకు కొంతమంది మిత్రులు ఉన్నారు అధ్యక్ష, చాలామంది మిత్రులు ఉన్నారు నాకు, 20 ఏళ్ళ నుంచి చెప్తున్నారు నా గురించి. కేసీఆర్ ఆరోగ్యం కథమైందట కదా, అమెరికాకు పోతాడు కదా, ఇప్పుడు నేను చచ్చిపోవట 20 ఏళ్ళ అధ్యక్ష, 20 ఏళ్ళైంది కానీ నేను చావలే. అవే దీవెల్ల నాకు చాలామంది మిత్రులు ఉన్నారు అధ్యక్ష, ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు కూడా నాకు ఏమైంది అధ్యక్ష, దుఃఖాలు ఉన్నా ఇప్పుడు కూడా చెప్తున్నారు కేసీఆర్ దిగిపోయి ఇప్పుడు కేటీఆర్ చేసి పక్కనేనా, నేనెందుకు చేస్తా అధ్యక్ష నాకు అర్థం కాదు, నాకు పానం వాటం లేదా ఏమైందని? నేను చెప్తున్న అధ్యక్ష, నేను చెప్పినవన్నీ జరిగినాయి, ఇది కూడా జరుగుతుంది. గ్యారంటీగా మంచి పనులు చేస్తున్నాం కాబట్టి, 100% ప్రజల కోసం తిప్పలు పడుతున్నాం కాబట్టి, ఇంకా పడతాం కాబట్టి 100కు 100% టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో కనిష్టంగా 3 టర్ములు ఉంటుంది అధ్యక్ష, ఇంకా 3 టర్ములు. నిండు మనసుతో మేమంతా కోరుకుంటున్నాం అధ్యక్ష, ఆయన నిండు నీరేళ్ళు బాగా ఉండాలి. అటువంటి ఆలోచన ఎవరికి ఉంటే అది దుర్మార్గం, అటువంటి ఆలోచన ఎవరికి ఉండదు అధ్యక్ష. వారు ఉండాలి, మంచిగా క్షేమంగా ఉండాలి, వారి పరిపాలనతో రాష్ట్రానికి మేలు జరగాలనే కోరుకుంటున్నాం. ఈ పరిపాలన ద్వారా వచ్చేటువంటి ఆ వ్యవస్థ ఆదాయంతో రాష్ట్రానికి మేలు జరగాలనేటువంటి ఆలోచనతోనే మేము ఈ సూచనలు చేస్తూ ఉన్నాం.